Hi friends, welcome back to SS Creative Fashion. Andro subscribe chesukondi, pakkane bell button untundi, dan kuda tap cheyandi. Ee roju 6 months baby ki ee baby frock anedi ela kuttali anedi chupistanu. Cut cheyali kuttali anedi. Ila nalugu martaluga fabric ni teeskondi. Nenu lining cut chestunanu. Ila nalugu martaluga teeskunna tarvata height nenu 5.5 inchulu teeskuntunnanu. Height 5.5 inchulu. Straight ga undelaga scale tho ila draw chestunnanu. Ila draw chestunna tarvata straight ga cut chesesukondi. Ippudu two parts undelaga kabatti akkada kuda cut chesesukondi. Ippudu front part body part untundannamata. Ippudu neck chest loose వచ్చేసి 5 ఇంచులు waist loose కూడా నేను 5 ఇంచులు తీసుకున్నాను 6 months baby నే కాబట్టి 5 ఇంచులు సరిపోతుంది chest loose నుంచి waist loose కి అలా లైన్ అనేది డ్రా చేసుకోండి మొత్తం బ్యాక్ సైడ్ కూడా అలా మొత్తం లైన్ అనేది డ్రా చేసుకొని కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు neck 2 ఇంచులు తీసుకోండి సెంటర్ లో ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచులు ఇట్ సైడ్ అట్ సైడ్ రెండు సైడ్లు 2 ఇంచులు ఉండేలాగా తీసుకోండి అక్కడ స్ట్రిప్స్ అనే వస్తాయి అన్నమాట నెక్ కి అలా సెంటర్ లో ఒక 2 ఇంచులు ఇటొక 2 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఈ పైన 2.5 ఇంచులు స్ట్రిప్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా అదిగోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అవి 2.5 ఇంచులు రెండు మొత్తం 5 ఇంచులు ఒక సైడ్ 5 ఇంచులు ఇంకో సైడ్ 5 ఇంచులు ఉండేలాగా పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్లేస్ చేసుకొని మొత్తం కట్ చేసుకోండి ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ తో నేను ఇలా బేబీ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాను మీకు ఏదైనా కుట్టిన తర్వాత నేను మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే ఇలా కుట్టుకోవచ్చు మిగిలిన క్లాత్ ముక్కలు ఏమైనా ఉంటే 6 మంత్స్ బేబీనే కాబట్టి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ప్లేస్ చేసుకున్న తర్వాత కింద బాడీ పార్ట్ కి కింద బాటమ్ పార్ట్ కి ఇలా నాలుగు మడతలుగా ఉండేలాగా ఆ రెడ్ కలర్ క్లాత్ ని నేను ఇలా నాలుగు మడతలు ఉండేలాగా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్ గా స్కేల్ ని యూస్ చేసుకొని లైన్ అనేది జాయిన్ చేసుకోండి ఆ వేస్ట్ లూజ్ నుంచి ఆ రెడ్ కలర్ క్లాత్ మీకు ఎంత హైట్ కావాలి అనుకుంటే ఎంత నేను ఒక 7 ఇంచులు తీసుకున్నాను అలా క్రాస్ గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది కింద నేను బాటమ్ పట్టి 7 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను పైన ఏమో బాడీ పట్ 5.5 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడు బాడీ పట్ లైనింగ్ ప్లేస్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అది మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అన్నమాట నేను దాని లైనింగ్ అనేది ప్లేస్ చేస్తున్నాను ప్లేస్ చేసుకొని అలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్ గా కుట్టుకోండి ఇలా స్ట్రైట్ గా కుట్టుకోండి ఒక సైడ్ స్ట్రైట్ గా కుట్టుకుంటే సరిపోతుంది అది నెక్ సైడ్ అన్నమాట అది నెక్ సైడ్ రివర్స్ చేసుకుంటాం ఇప్పుడు అలా రెండు కుట్టుకున్న తర్వాత వేస్ట్ ఫ్యాబ్రిక్ ని అంతా కట్ చేసేయండి కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోండి ఇప్పుడు రివర్స్ చేసుకొని దాని మీద దానిపై కూడా ఒక కుట్టు వేసుకోండి ఇది కూడా వేస్ట్ ఫ్యాబ్రిక్ ని అంతా కట్ చేసుకొని ఇది కూడా రివర్స్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి స్ట్రైట్ గా అది నెక్ అన్నమాట 6 మంత్స్ బేబీకి మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఏమైనా మిగిలితే ఇలా కుట్టుకోవచ్చు ఇప్పుడు చుట్టూ కూడా కుట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్ట్రిప్స్ వేద్దాం అనుకుంటున్నాను కదా అది రెడ్ కలర్ క్లాత్ ని అలా తీసుకొని దాన్ని నేను లైనింగ్ మీద ప్లేస్ చేస్తున్నాను ఆ రెండు సైడ్లు వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ కుట్టుకోండి ఇలా నేను 2 సైడ్స్ కుట్టుకుని ఇలా రివర్స్ చేసుకుంటున్నాను ఇలా పెన్ను యూస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోండి ఇప్పుడు ఆ నెక్స్ట్ స్ట్రిప్స్ అనేవి వస్తాయి మనకి ఇది కూడా అంతే రెండోది కూడా అలాగే ఇప్పుడు ఇవి నెక్స్ట్ స్ట్రిప్స్కి వేద్దాం అనమాట నెక్ పట్టికి నేను ఇన్నాడు మార్క్ చేసాను కదా అలా సెంటర్లో మార్క్ చేసుకొని ఇటు సైడ్ 2 ఇంచులు అటు సైడ్ 2 ఇంచులు 2 ఇంచుల కంటే ఎక్కువ తీసుకోవద్దండి జారిపోతాయి భుజాలు 2 ఇంచుల లోపే తీసుకోండి
ఇప్పుడు మనం నిండా తయారు చేసుకున్నాం కదా, ఇది కూడా అంతే. ఇంకో పీస్ కూడా అలాగే 2 ఇంచులు తీసుకోండి. అటు ఒక 2 ఇంచులు, ఇటు ఒక 2 ఇంచులు అన్నమాట. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్ట్రిప్స్ 5 ఇంచులు పొడవు ఉండేలాగా చూసుకోండి. నేను ఇక్కడ బ్యాక్ లెస్ చేద్దాం అనుకొని నేను మొత్తం ఒక 4 ఇంచులు తీసుకున్నాను. నెక్ హైట్ అసలు యాక్చువల్గా 2.5 ఇంచులు, మొత్తం 5 ఇంచులు తీసుకుని ఇలా పెట్టుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా దీనిపైన ఇలా మడిచి కుట్టుకోను. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ నేను ఇంద్ర లైనింగ్ కట్ చేశాను కదా, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని పైన ప్లేస్ చేసుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన ప్లేస్ చేసుకొని ఇలా రివర్స్ చేసి కుట్టుకున్న తర్వాత కింద కుచ్చు కోసం నేను ఒక 2.5 ఇంచులు తీసుకొని ఆ కింద ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట. మొత్తం అది కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. అలా స్ట్రైట్గా కుట్టుకోను. ఇంకోటి కూడా అంతే, బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. నేను ఒక సైడ్ నెక్ స్ట్రిప్స్ అనేవి అటాచ్ చేశానండి, ఇంకో సైడ్ నేను నెక్ స్ట్రిప్స్ అనేవి అటాచ్ చేయలేదు. ఇందాక మనం చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా క్రాస్గా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోను. ఇది కూడా ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడు పిన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి, ప్రెస్సింగ్ బటన్స్ మీకు ఎంత హైట్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని అలా ప్రెస్సింగ్ బటన్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది.